విడుదల రజనీకి లక్ అలా కలిసి వస్తోంది. మరి ఏపీలో ఎన్నికల రాజకీయం హోరాహోరీగా మారుతోంది. టీడీపీ తమకు తిరిగిలేదని భావిస్తున్న నియోజకవర్గాలలో జగన్ వ్యూహాలు ఫలిస్తున్నాయి. జగన్ సీట్ల ఖరారులో అమలు చేసిన సామాజిక సమీకరణాలు మొత్తంగా టీడీపీకి అంతు చిక్కడం లేదు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ పరిస్థితి పూర్తిగా అయోమయంగా మారింది. అక్కడ వైసీపీ నుంచి పోటీలో ఉన్న మంత్రి విడుదల రజని పక్కా వ్యూహంతో వేస్తున్న అడుగులతో కేడర్లో గెలుపుపైన జోష్ పెరుగుతోంది. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీ నుంచి బీసీ వర్గానికి చెందిన విడుదల రజనీని జగన్ ఎంపిక చేశారు. ప్రతిపక్షాల కంటే ముందుగానే అభ్యర్థిని ప్రకటించడంతో రజని ఇప్పటికే 2 సార్లు నియోజకవర్గంలో ప్రతి ఓటర్కు దగ్గరయ్యారు. అనేక చర్చల తర్వాత టీడీపీ కోసం పనిచేసిన వారిని కాదని, టీడీపీ నుంచి కొత్త అభ్యర్థిగా గల్లా మాధవిని తీసుకురావడంపై పార్టీలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. గల్లా మాధవి ఒంటెత్తు పోకడలు పార్టీకి చేడు చేస్తున్నాయి. అంతేకాదు, సీనియర్లు కూడా దూరమైపోతున్నారు. వారితో పాటు కేడర్ కూడా దూరంగా ఉంటోంది. మాధవి ప్రచారం పేలవంగా సాగుతోంది. రాజకీయాల్లోకి కొత్తగా ఎంట్రీ, నేతల సమన్వయం, సహకారం లేకపోవడంతో మాధవికి అంతు చిక్కడం లేదు. అటు రజని దూకుడుగా ప్రచారం, ఎన్నికల వ్యూహాలు అమలు చేస్తున్నారు. రజనీతో మాధవి పోటీ పడలేకపోతున్నారనే ప్రచారం నియోజకవర్గంలో జరుగుతోంది. రజని అనుభవం, స్థానికంగా పరిస్థితులు కలిసి వస్తున్నాయి. టీడీపీకి నియోజకవర్గంలో కోవెలమూడి రవీంద్ర ఇప్పటి వరకు ఇన్ఛార్జిగా ఉన్నారు. ఆయన 2014, 2019లో కూడా టికెట్ ఆశించారు. చంద్రబాబు అప్పుడు ఇవ్వలేదు, ఇప్పుడు ఇవ్వలేదు. దీంతో ఆయన ఆగ్రహంతో ఉన్నారు. దాదాపు కేడర్ అంతా ఆయన వైపే ఉంది. వారి సహకారం మాధవికి అంతంత మాత్రంగానే ఉంది. హీరో బాలకృష్ణ వీరాభిమాని మన్నవ మోహన్ కృష్ణ కూడా గుంటూరు వెస్ట్ సీట్ ఆశించారు. రాకపోవడంతో బహిరంగంగానే అసంతృప్తి వ్యక్తం చేశారు. దీంతో చంద్రబాబు పిలిచి మాట్లాడారు, కానీ పని కాలేదని అంటున్నారు. తాడిశెట్టి ఫ్యామిలీకి గుంటూరులో మంచి పట్టుంది. తాడిశెట్టి మురళి మొన్నటి వరకు వైసీపీలో ఉన్నారు. సీటు రాదని గ్రహించి చంద్రబాబు దగ్గర హామీ తీసుకుని తెలుగుదేశంలోకి వచ్చారు. తీరా వచ్చాక చంద్రబాబు కూడా హ్యాండ్ ఇచ్చేసరికి మాధవికి మద్దతు ఇచ్చే విషయంలో దూరంగానే ఉంటున్నారు. బోనబోయిన శ్రీనివాస్ యాదవ్ జనసేన నేతగా ఉన్నారు. పొత్తులో భాగంగా గుంటూరు వెస్ట్ ఆశించారు. రాకపోవడంతో ఆయన సైడ్ అయిపోయారు. ప్రస్తుతం యాక్టివ్గా లేరు. ఉమ్మడి పొత్తులో భాగంగా బీజేపీ నుంచి ఆ పార్టీ నేత ఒల్లూరు జయప్రకాష్ నారాయణ ఆశించారు. హడావిడిగా కార్యాలయం ఓపెన్ చేశారు. 18 రోజులు పాదయాత్ర చేశారు, ధూమ్ధామ్ చేశారు. చివరికి సీటు టీడీపీకి వెళ్ళిపోయింది. బీజేపీ స్టేట్ ఆఫీస్కి వెళ్ళి ధర్నాలు చేసిన ఫలితం రాలేదు. అప్పటి నుంచి బుద్ధిగా ఇంటి పట్టునే ఉంటున్నారు. ఇన్ని ప్రతికూల పరిణామాల మధ్య గల్లా మాధవి గెలవడం కష్టమేనని అంటున్నారు. విడుదల రజనీ చరిష్మా ముందు ఈమె నిలవలేకపోతున్నారని టీడీపీ వర్గాల్లోనే ప్రచారం సాగుతోంది. రాజకీయాలలో తన మార్కు చూపించుకున్న విడుదల రజనీపై గెలవడం ఈ పరిస్థితులలో అంత ఈజీ కాదని అంటున్నారు. తనకే విజయావకాశాలు ఉన్నాయని విశ్లేషణలు మొదలయ్యాయి.